जीहेचमसी गेजेट नोटिफिकेशन विडुदलैंदि स्टेट एलक्षन कमिश्नर पार्थसारथि गेजेट नोटिफिकेशन जारी चेशारु 150 डिविजन्ललो गेलुपोंदिन अभ्यर्थुल पार्टी रिजर्वेशन्लनु गेजेट्लो उंचारु प्रस्तुत पालक मंडली पदवी कालं वच्चे नेल 11तो मुगियनुंदि तर्वात कोत्तगा एन्निकैन कार्पोरेटर्लु प्रमाण स्वीकारं चेयनुन्नारु मरोवैपु मेयर पीठं कोसं टीआरएस्लो तीव्र पोटी उंदि ग्रेटर हैदराबाद मुनिसिपल कॉर्पोरेशन को एन्निकलु निर्वहिंचिन नेलन्नर तर्वात विजेतल पेर्लतो गेजेट नोटिफिकेशन विडुदलैंदी डिसेंबर 4న ఎన్నికల ఫలితాలు రాగా శనివారం విజేతల గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం పాత పాలకవర్గం పదవీ కాలం ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉండడంతో ఆ గడు ముగిసే సమయానికి కొత్త పాలకవర్గం మొదటి సమావేశం నిర్వహించేలా ఎస్సీసీ ఆలస్యంగా గెజిట్ జారీ చేసింది ఫిబ్రవరి 9 లేదా 10న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉండనుంది ఆ తర్వాత రోజు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని ఎస్సీసీ వర్గాలు అంటున్నాయి మొత్తం ప్రాసెస్ ఫిబ్రవరి 15 లోపు ముగుస్తుందని చెప్తున్నాయి గెజిట్ విడుదల చేసిన నెల రోజుల లోపు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాలి దీంతో జీహెచ్ఎంసీ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ లో మేయర్ పదవి దక్కించుకునేందుకు తీవ్ర పోటీ నెలకొంది ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే ఆశావహులు మేయర్ సీటు కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులను లాటరీ ద్వారా ఎంపిక చేసినప్పుడు జీహెచ్ఎంసీ మేయర్ జనరల్ మహిళకు దక్కింది దీంతో మేయర్ సీటును సొంతం చేసుకునేందుకు పెద్ద పెద్ద లీడర్ల కూతుళ్ళు కోడళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కొందరు లీడర్ల భార్యలు కూడా ఇందుకోసం పోటీ పడుతున్నారు ఎంపీకే కేశవరావు కూతురు విజయలక్ష్మి మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు టిఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది గత ఎన్నికల్లోనే మేయర్ సీటు కోసం ఆమె ప్రయత్నించారు పార్టీలో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు కేకేకు సీఎం కేసీఆర్ ప్రయారిటీ ఇస్తున్నారని కేకే కూడా పార్టీలో నిబద్ధతతో ఉన్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు తన తండ్రి నిబద్ధతనే తనకు కలిసి వస్తుందని విజయలక్ష్మి ధీమాగా ఉన్నారు కానీ కేకేకు రెండోసారి రాజ్యసభ సీట్ ఇవ్వడంతో విజయలక్ష్మికి మేయర్ సీట్ దక్కే ఛాన్స్ తక్కువని పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు దివంగత నేత పిజిఆర్ చరిష్మతో మేయర్ సీటును సొంతం చేసుకునేందుకు ఆయన కూతురు విజయారెడ్డి ప్రయత్నిస్తున్నారు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే ఆమె మేయర్ పదవి కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయారెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీటు అడిగారు కానీ టిఆర్ఎస్ పెద్దలు కాంగ్రెస్ నుంచి వచ్చిన దానం నాగేందర్కు సీట్ ఇచ్చారు ఈసారి మాత్రం తనకు మేయర్ సీటు దక్కుతుందనే ధీమాలో విజయరెడ్డి ఉన్నట్టు ఆమె సన్నిహితులు చెప్తున్నారు లీడర్ల కూతుర్లకు ధీటుగా సిట్టింగ్ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే కోడలు కూడా మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు సింధు ఆదర్శ్ రెడ్డి లాబింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే కార్పొరేటర్ గా పనిచేసిన సింధు ఈసారి మంచి మెజారిటీతో గెలిచారు అయితే మేయర్ పదవిని సిటీలోని కార్పొరేటర్లను కాదని శివార్లోని కార్పొరేటర్కు కట్టబెడితే విమర్శలు వస్తాయనే టాక్ ఉంది మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి లీడర్లు మన్నె గోవర్ధన్ రెడ్డి భార్య మన్నె కవిత మోతే శోభన్ రెడ్డి భార్య శ్రీలత కూడా మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది జీహెచ్ఎంసీ కౌన్సిల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ స్థానం సంపాదించుకున్నా బీజేపీ కంటే కేవలం 8 సీట్లే ఆ పార్టీకి ఎక్కువ వచ్చాయి దీంతో ప్రతి కౌన్సిల్ సమావేశంలో బీజేపీ సభ్యులు టీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ఛాన్స్ ఉంది అందుకని కౌన్సిల్ సమావేశాలను చాకచక్యంగా నిర్వహించే మేయర్ అభ్యర్థి కోసం టీఆర్ఎస్ వెతుకుతోంది రాజకీయ పరిజ్ఞానం వివిధ సమస్యలపై అవగాహన ఉన్న మహిళా కార్పొరేటర్లు ఎవరనేది ఆరా తీస్తోంది ఒక్కొక్కరి పూర్తి బయోడేటాను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టు సమాచారం